రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతుందని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు రాష్ట్రంలో ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిశాయని ఎక్కడా రీ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఏర్పడలేదని చెప్పారు శుక్రవారం ఆయన బీఆర్కే భవన్లో మీడియాతో మాట్లాడుతూ గురువారం రాత్రి వరకు అనేక నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగిందని తెలిపారు రాష్ట్రంలో డెబ్బై తొమ్మిది నియోజకవర్గాల్లో డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు పోలింగ్ సరళిని పర్యవేక్షించడానికి వెబ్కాస్టింగ్ ఏర్పాటు చెప్పారు ఎన్నికలు ముగియటంతో ఈవీఎంలు అన్నింటినీ పార్టీ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్లకు తరలించామని వికాస్ రాజు వెల్లడించారు స్ట్రాంగ్ రూమ్లకు అన్ని రకాలుగా భద్రతా చర్యలు తీసుకున్నామని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు నలభై తొమ్మిది ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు ఉన్నాయని వివరించారు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది ఉంటారని వెల్లడించారు ఎన్నికల కోసం మొత్తం ఒక వెయ్యి ఏడు ఆరు టేబుల్స్ని ఏర్పాటు చేశామని తెలిపారు జీహెచ్ఎంసీ పరిధిలో ఐదు వందల పోలింగ్ కేంద్రాల కంటే ఎక్కువగా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో ఇరవై ఎనిమిది టేబుల్స్ మిగిలిన నియోజకవర్గాల్లో పద్నాలుగు చొప్పున ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా ఐదు వందల ఓట్లకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా సమాంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు ఇక పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మంది ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు రాష్ట్రంలో రెండు వేల రెండు వందల తొంభై మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వీరిలో ఇరవై ఒక్క మంది మహిళలు ఒకరు ట్రాన్స్జెండర్ ఉన్నారని వివరించారు సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అయిన చంద్రయాన్ గుట్టకు సంబంధించిన వీడియోపై నివేదిక అడిగామని వెల్లడించారు నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు సమావేశంలో అడిషనల్ సీఈఓ లోకేష్ కుమార్ జాయింట్ సిఇఓ సర్ఫరాజ్ అహ్మద్ డిప్యూటీ సీఈఓ సత్యవాణి పాల్గొన్నారు